ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందన. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి యేసయ్య ప్రేమ సందేశాలకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రియులారా, అందరూ బాగున్నారా? మంచిది. ప్రారంభ ప్రార్థనతో ఈ దిన ధ్యానమును ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్తోత్రాలయ్యా. నిలబడి ఉన్నటువంటి నేను అల్పుడనయ్యా, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడిని తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఇది నాన్న, నీ బిడ్డల మధ్య ప్రభువ, ఈ రీతిగా నాయన నన్ను నిలవబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. అయా ఇదిగో నీ మాటలు వినుటకు ప్రభువ, ఇదిగో టీవీల ముందు కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఇది నాన్న నీ బిడ్డలతో మీరు ముచ్చటించండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను స్థిరపరచండి ప్రభువ, మీకు స్తోత్రాలు. నీ పరలోకపు మన్నాతో నీ బిడ్డలను ప్రభువ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇదిగో నీ బిడ్డల హృదయాలను నీ పరలోకపు మన్నాతో నింపి ఈ దినాన నీ బిడ్డలను తృప్తిపరిచి ఆదరించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరి ఒక మారు నా హృదయపూర్వక వందనాలు. రండి, ఈ దిన ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మూలవాక్యంగా ప్రసంగి గ్రంథము నుండి దేవుని యొక్క మాటలను చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం అని చదువుతాను, మీరు గమనించండి. బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ దినాన మన అంశం ఏమిటంటే సంపూర్ణత. ఆత్మీయ జీవితంలో మనమందరమును సంపూర్ణత కలిగి జీవించాలి. ఈ దిన అంశం ఏమిటంటే సంపూర్ణత. దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట. ప్రియులారా, గమనించండి, జ్ఞాని అనేటువంటి సలోమోను ఈ గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ప్రిలారా, తైలము ఇదిగో కుండ నిండా ఉన్నది. తైలము కుండ నిండా ఉన్నది, మంచి సువాసన వెదజల్లుచు ఉన్నది. అయితే ఆ కుండకి పైన ఆ యొక్క ప్లేట్ రేకు మూత లేకపోవటం వలన దానిలో ఏం పడ్డాయి అంట, చచ్చినటువంటి ఈగలు పడ్డాయి. ప్రిలారా, గమనించండి, తైలము దేనికి సాదృశ్యంగా ఉన్నది? మంచి సువాసనకి. తైలము దేనికి సాదృశ్యముగా ఉన్నది? మంచి సువాసన కలిగి ఇదిగో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎలా మారుస్తుందంటే ఎంతో సుందరంగా మారుస్తూ ఉన్నది. అయితే అటువంటి తైలము దాచి ఉంచినటువంటి కుండ మూత గనక లేకపోతే దానిలో ఏం పడితే అట, చచ్చినటువంటి ఈగలు పడతాయి. ప్రిలారా, ఎంతో సువాసనను వెదజల్లేటువంటి ఆ యొక్క తైలము, ఎంతో పరిమళ వాసనను వెదజల్లేటువంటి ఆ యొక్క తైలము, ఇదిగో భద్రత గనక లేకపోతే, ఇదిగో ఆ చిన్న రేకు మూత ఆ పెద్ద కొండ మీద గనక లేకపోతే చచ్చినటువంటి ఈగలు పడి తైలం మొత్తం పాడవుతుందట. ప్రిలారా అంటాడు కదా, అది మొత్తము చచ్చిన ఈగలు పడుటం వలన మొత్తము ఎలా అవుతుందంటే చెడు వాసన కొడుతుంది. ఎంతో సువాసనను వెదజల్లవలసినటువంటి ఈ పరిమళ తైలం ఇదిగో ఆ కొద్ది జాగ్రత్త తీసుకోకపోవటం వలన ఏమవుతుందంటే చెడు వాసన కొడుతుంది. ఇదిగో ఆ మూత లేకపోవటం వలన ఈగలన్నీ పడి ఈగలన్నీ చచ్చిపోయి దాని యొక్క పరిమళాన్ని, దాని యొక్క సువాసనను అది చెంది ఉండవలసినటువంటి ఆ మంచి క్వాలిటీని ఏం చేస్తుందంటే ఆ యొక్క చచ్చిపోయినటువంటి ఈగలు పాడు చేస్తూ ఉన్నాయి. కింద అంటాడు కదా, కొంచెము బుద్ధిహీనత. ఆ రీతిగానే మన ఆత్మీయ జీవితాల్లో కూడా
కొంచెము బుద్ధిహీనత ఏం చేస్తుందంటే జ్ఞానమును ఘనతను తేలగొడుతుందట. ప్రియులారా గమనించండి, ఆత్మీయ జీవితాలలో ఎంత ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నా, ఆత్మీయ జీవితంలో ఎంత శక్తిని మనము కలిగి ఉన్నా, చిన్న చిన్న లోపాలు ఏం చేస్తున్నాయంటే ఇదిగో ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి ఘనతను, మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క చిన్న చిన్న తప్పులు ఏం చేస్తున్నాయంటే వాడు చేసే రీతిగా ఉన్నాయి. ప్రియులారా భక్తుడు అంటున్నాడు కదా చూడండి, చిన్న బుద్ధిహీనతను గనక త్రాసులో ఒక పక్కన పెట్టి ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మనము కలిగినటువంటి జ్ఞానమును ఘనతను ఒక పక్క పెడితే ఈ చిన్న బుద్ధిహీనతే ఈ గొప్ప జ్ఞానమును ఈ గొప్ప ఘనతను తేలగొట్టేస్తుందట. అంటే ప్రియులారా ఈ మూలవాక్యంలో మనం చూస్తున్నటువంటి మాటల్లో మనము గనక గ్రహిస్తే మనకేం కనపడుతుందంటే ఎంత గొప్ప ఆత్మీయ జీవితమును మనం కలిగి జీవిస్తున్నా, ప్రతి ఒక్కరును ఏదో ఒక చిన్న చిన్న లోపాలు కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధి నుంచి మనం పొందుకోవలసినటువంటి మేళ్లను మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. పిల్లర కుటుంబాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, ఇదిగో చూజ్ చేసుకునేటువంటి ఆ క్రియల్లో ప్రియులారా, ఇప్పుడు ఆడపిల్ల ఉందనుకోండి, మగపిల్లాడిని ఎన్నుకునే విషయంలో అయితేనేమి, మగపిల్లాడు ఉన్నాడు అనుకోండి ఆడపిల్లని ఎన్నుకునే విషయంలో అయితేనేమి, ఇట్లా వివాహాల్లోనైతేనేమి, చదువుల్లోనైతేనేమి, ప్రియులారా గమనించండి, మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకోలేక ఆత్మీయ జీవితాలు చిన్న చిన్న విషయాలకి ఏమవుతున్నాయి అంటే పాడైపోతూ ఉన్నాయి. ప్రియులారా గమనించండి, దేవుడు అంటున్నాడు కదా కొద్ది బుద్ధిహీనత నీవు కలిగినటువంటి గొప్ప జ్ఞానాన్ని, నీవు కలిగినటువంటి దేవుని సన్నిధిలో గొప్ప ఘనతను, నీవు కలిగినటువంటి దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసాన్ని, నీవు కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప నిరీక్షణను ఈ కొద్ది బుద్ధిహీనత ఏం చేస్తుందంటే పాడు చేసి వేస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితాలలో సంపూర్ణత అనేది ఎంతో అవసరమై ఉన్నది మన ఆత్మీయ జీవితాలకు. ప్రియులారా బైబిల్ గ్రంథంలో నుండే కొందరిని మీకు చూపిస్తాను, చిన్న చిన్న విషయాలలో ఆత్మీయ జీవితాలు ఎలా పాడైనయో, వారి యొక్క ఘనత ఎలా పాడైనదో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి మనం కనుక గ్రహిస్తే హిజ్కియా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు హిజ్కియాకు అనారోగ్యము వచ్చింది. ప్రియులారా హిజ్కియాకు అనారోగ్యము కలిగినప్పుడు, హిజ్కియా ఆ బాధతో ఉన్నప్పుడు ఇదిగో పరాయి దేశము నుండి కొంతమంది ప్రజలు వచ్చారు. ఇదిగో బబులోను రాజు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి సేవకులను, పనివారిని పంపించి ఉన్నాడు. ఎవరి దగ్గరికి? హిజ్కియా యుద్ధకి. హిజ్కియా అనారోగ్యంలో ఉన్నాడు, హిజ్కియా వేదనలో ఉన్నాడు, హిజ్కియా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళి మీరు పరామర్శించి రండని చెప్పి వారికి కొన్ని కానుకలను, కొన్ని పత్రికలను ఇచ్చి పంపించాడు. ప్రియులారా ఇదిగో చూడండి, బబులోను సామ్రాజ్యము ఇజ్రాయిల్నైతేనేమి, యూదులనైతేనేమి ఎంతగానో వేదనకు గురి చేసినటువంటి రాజ్యం, ఆ రాజ్యము నుండి ఇదిగో హిజ్కియాను పరామర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు, ఆ రాజు తన పనివారిని పంపించినప్పుడు హిజ్కియా కూర్చోబెట్టి చక్కగా వారికి మర్యాదలు చేసి చక్కగా వారిని అక్కడి నుంచే వెనక్కి తిరిగి పంపించవచ్చు. హిజ్కియా ఏం చేశాడు? తన యొక్క ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు. తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి ఇదిగో పరాయి దేశము నుండి, శత్రు దేశము నుండి వచ్చినటువంటి ఆ పనివారికి, ఆ సేవకులకి తన రాజ్యము కలిగినటువంటి బలాన్ని మొత్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఇలారా రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము నుండి మనకి విషయాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా వారు గృహములోనికి రాగానే వారు పలకరించడానికి వచ్చారు. కాబట్టి హిజ్కియా వారికి అక్కడ మంచి చెడు చూచి వారిని గౌరవంగా తిప్పి పంపించాలి. కానీ హిజ్కియా ఏం చేశాడు? వారిని ఇంట్లోనికి తీసుకొని వచ్చి తన నగరునందేమి, రాజ్యమందేమి, కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక
తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారమును, గంధవర్గమును, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో సమస్తమును వారికి ఏం చేశాడంటే చూపించాడు. ప్రిల్లారా, హిజ్కియా చిన్న తప్పు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, శత్రు సైన్యానికి ఇదిగో తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రిల్లారా గమనించండి, చివరికి యుద్ధశాలను, తన యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి పదార్థములను, ఇదిగో వెండిని, బంగారమును, గంధవర్గమును, ఇదిగో పరిమళ తైలమును, సమస్తము ఇదిగో యుద్ధానికేమి, జీవించడానికేమి, ఇదిగో రాజ్యమునకు కావలసినటువంటి సమకూర్చబడినటువంటి ప్రతి సీక్రెట్ని ఏం చేస్తున్నాడంటే శత్రు సైన్యానికి చూపిస్తూ ఉన్నాడు. ప్రిల్లారా గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంపూర్ణత కలిగి మనము జీవించాలి, సంపూర్ణత కలిగి ఆత్మీయ జీవితాలలో మనము కనబడాలి. ప్రిల్లారా, ఇదిగో బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు గనక పడితే పాడు వాసన కొడుతుంది. ప్రిల్లారా, ఆత్మీయ జీవితము నిండుగానే ఉన్నది, కానీ ఏదో ఒక చిన్న చిన్న తప్పులు, ఏదో చిన్న చిన్న ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించటం వలన పరలోకము నుండి మన మీదకి, మన కుటుంబాల మీదకి దిగి రావలసినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు నిలబడిపోతూ ఉన్నాయి. ప్రిల్లారా గమనించండి, హిజ్కియా వారిని లోపలికి తీసుకుని వచ్చి సమస్తాన్ని చూపించాడు. వెంటనే ప్రవక్త వచ్చాడు, యెషయా వచ్చి అంటున్నాడు కదా, అయా వచ్చింది ఎవరు, అయా వారికి నువ్వేం చూపించావు అని అడిగితే హిజ్కియా అంటున్నాడు కదా, బబులోను రాజు నాకు అనారోగ్యంగా ఉండటం వలన ఇదిగో అక్కడి నుంచి పనివారిని పంపించాడు, కొన్ని పత్రికలను, కొన్ని కానుకలను తీసుకొని వచ్చారు, అయితే నేను ఇదిగో నా సామ్రాజ్యంలో ఉన్నటువంటి దేనిని మరుగుపరచక నేను వారికి చూపించి ఉన్నాను అంటున్నాడు. ప్రిల్లారా వెంటనే ఇదిగో ప్రవక్త అంటున్నాడు కదా, యెషయా నువ్వు అలా ఎందుకు చేసావు, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ కదా, నువ్వు అది ఎలా జరిగించావు, రానున్న దినాలలో నీవు కలిగి ఉన్నటువంటి సమస్తమును ఆ దేశమునకు వెళ్ళిపోబోతూ ఉన్నాయి. ప్రిల్లారా గమనించండి, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న బుద్ధిహీనత ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ప్రిల్లారా అంటున్నాడు కదా, కొద్ది బుద్ధిహీనతను త్రాసులో ఉంచితేనట నువ్వు కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, నువ్వు ఆనాటి వరకు కాపాడుకున్నటువంటి గొప్ప ఇదిగో ఆ నిరీక్షణ కలిగినటువంటి జీవితం, నువ్వు ఆనాటి వరకు సమకూర్చుకున్నటువంటి ఆత్మీయ జీవితంలో గొప్ప జ్ఞానము, గొప్ప ఘనత తేలిపోతూ ఉన్నాయట. ప్రిల్లారా గమనించండి, హిజ్కియా గొప్ప ప్రార్థనాపరుడు. ఇదిగో కొద్ది నిమిషాలు మొరపెట్టగానే దేవుడు తన యొక్క మొరను విన్నాడు. ఇదిగో కొద్ది నిమిషాలు కన్నీరు విడవగానే దేవుడు తన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేశాడు. కొద్ది నిమిషాలు కన్నీరు కార్చగానే గోడ తట్టు తిరిగి దేవుని యొక్క పాదములను పట్టుకోగానే దేవుడు ఏం చేశాడంటే హిజ్కియా మొరను ఆలకించాడు. గొప్ప ఆత్మీయ జీవితమును కలిగి జీవించినటువంటి వ్యక్తి హిజ్కియా. ప్రిల్లారా, కానీ ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు, ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగించటం వలన ఏం జరిగిందంటే రాజ్యములో తను కలిగినటువంటి సమస్త పరికరాలు, సమస్త యుద్ధ సామాగ్రి, సమస్త బలము అక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందంటే పరాయి దేశమునకు వెళ్ళిపోతుంది, శత్రువు దేశమునకు వెళ్ళిపోతుంది. ప్రిల్లారా గమనించండి, మన ఆత్మీయ జీవితాలలో కూడా చిన్న చిన్న విషయాలకే మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆత్మీయ జీవితాలలో పడిపోతూ ఉన్నాం, సంపూర్ణత కనబరచలేకపోతున్నాం దేవుని సన్నిధిలో, పరిపూర్ణతను ఆత్మీయ జీవితంలో కనబరచలేకపోతున్నాం. ఎంతో గొప్ప ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మామూలుడు కాదండి హిజ్కియా, మంచి ప్రార్థనాపరుడే. అయితే ఒక చిన్న తప్పు ఏం చేసిందంటే రాజ్యంలో ఉన్నటువంటి బలము మొత్తము, రాజ్యంలో ఉన్నటువంటి శక్తి మొత్తము, రాజ్యంలో ఉన్నటువంటి సువాసన మొత్తము, రాజ్యంలో ఉన్నటువంటి ఆయుధశాల మొత్తము, సమస్తము శత్రు దేశానికి వెళ్ళిపోతూ ఉన్నది. మన జీవితాల్లో కూడా ప్రిల్లారా చిన్న చిన్న విషయాలకి సాతానుడికి మన ఆత్మీయ జీవితాల్లో, హృదయాలలో,
కుటుంబాలలో తోవనిచ్చి ఆనాటి వరకు మనము కలిగి ఉన్నటువంటి దైవజ్ఞానాన్ని, ఆనాటి వరకు మనము కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని, ఆనాటి వరకు మనము కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమకు మనము దూరమైపోతూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొద్ది బుద్ధిహీనతను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టాలి. ఒక్కొక్కరు మాట్లాడటంలో బుద్ధిహీనత చూపిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు నడిచే ఆ ప్రవర్తనలో బుద్ధిహీనత చూపిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు చూసే ఆ చూపులో బుద్ధిహీనత చూపిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ప్రియులారా అనేక విధాలుగా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క బుద్ధిహీనత కనబడుతూ ఉన్నది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆ కొద్ది బుద్ధిహీనతను విడిచిపెట్టి సంపూర్ణత కలిగి ఆత్మీయ జీవితాలలో మనం ముందుకు కొనసాగాలి. పౌలు గారు అంటున్నారు కదా పులిసిన పిండి కొంచెమైనను ముద్ద మొత్తాన్ని పాడు చేస్తుందట. ప్రిల్లారా గమనించండి, అంత గోధుమ పిండి తీసుకొని అంత ముద్ద చేసి పెడితే, దానిలో ఇంత పులిసిన పిండి కలిపితే అంత ముద్దంతా కూడా పాడైపోతుందట. ప్రిల్లారా చూడండి, అంత ముద్ద కుటుంబం మొత్తానికి వడ్డించవలసినటువంటి ఈ ఆహారం, కొంచెం పులిసిన పిండి వెయిట్ వలన ఆ ఆహారం మొత్తం ఏమవుతుందంటే పాడైపోతుంది. ఈ కొద్ది బుద్ధిహీనతే ఎన్నాళ్ళు మనం సంపాదించుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ఘనతను, జ్ఞానమును, కీర్తిని, నిరీక్షణను ఏం చేస్తుందంటే పాడు చేసి వేస్తుంది. ఆ దినం ఆహారం అంతా పాడైపోతుంది. ప్రిల్లారు ఇదిగో అంత ముద్ద కూడా ఈ కొద్ది ఈ పులిసిన పిండి వల్ల అంత ఆహారం కూడా ఏమవుతుందంటే, అంత పెద్ద ముద్ద కూడా ఏమవుతుందంటే పాడైపోతుంది. కాబట్టి ఆత్మీయ జీవితాలలో మనము కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను మనం ఏం చేసుకోవాలంటే సరిచేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రిల్లారా, మరి యొక్క సందర్భాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రిల్లారా చూడండి, ఎలీషా గారు గిల్గాలునకు తిరిగి వచ్చారు. ఎలీషా గారు గిల్గాలునకు తిరిగి వచ్చినప్పుడు గిల్గాలులో ఏమున్నదంటే క్షామము ఉన్నది, గిల్గాలులో ఏమున్నదంటే కరువు ఉన్నది. ప్రిల్లారా ఆ కరువు ఉన్నప్పుడు, గిల్గాలులో ఆ క్షామము ఉన్నప్పుడు వెంటనే తన పనివారిని పిలిచాడు. ఇదిగో ఆ పాస్టర్ గారు అంటే ఎలీషా గారు, ప్రవక్త గారు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఎలీషా. అదేమిటంటే, ఇదిగో అక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ భోజనం ఏర్పాటు చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఇదిగో ప్రజలందరికీ భోజనం పెట్టాలి, ప్రవక్తలందరికీ భోజనం పెట్టాలి అన్న ఆలోచన కలిగి ఉండి ఏం చేశాడంటే తన పనివారిని పిలిచాడు. తన పనివారిని పిలిచి అంటున్నాడు కదా, మీరు ఒక గానుగ పెట్టి కూర వండండి అన్నాడు. వీళ్ళరా ఒక గానుగ పెట్టి కూర వండండి అని చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారంటే వెంటనే గానుగను పెట్టి ఆ యొక్క వంటకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనికి వెళ్ళి కొన్ని ఆకుకూరలను తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ప్రిల్లారా పనివారందరూ వెళ్ళారు. పనివారందరూ వెళ్ళి ఇదిగో ఆకుకూరలను కోసుకొని వచ్చారు. పనివారందరూ వెళ్ళి ఆకుకూరలను కోసుకొని వచ్చారు. ఒక అతను వెళ్ళి గోంగూర తీసుకొని వచ్చాడు, ఒక అతను వెళ్ళి తోటకూర తీసుకొని వచ్చాడు, ఇంకొక అతను వెళ్ళి ఇంకొక కూర తీసుకొని వచ్చాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక కూర, అలా అందరూ ఏం చేశారంటే కూరలను తీసుకొని వచ్చారు, కోసుకొని వచ్చారు. వీరితో పాటు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే తను తెలియక ఇదిగో ఆ చెట్టు యొక్క ఆ రీతిని గ్రహించక ఏం చేశాడంటే వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క తీగలను కోసుకొని వచ్చాడు. ఇదిగో దాని యొక్క ఆ రూపము తెలియక ఏం చేశాడంటే వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆ తీగలను కోసుకొని వచ్చి దాన్ని తీసుకొని వచ్చి అన్ని కూరలతో పాటు కలిపి ఆ యొక్క గానుగలో పడవేశాడు. ప్రిల్లారా గమనించండి, కూర ఉడికింది, బంతి వేశారు, ప్రవక్తలు సేవకులందరూ కూర్చున్నారు, భోజనాన్ని కూర్చున్నారు, వడ్డన జరుగుతూ ఉన్నది. ఇదిగో ఈ కూర తీసుకొని వెళ్ళి అందరి ప్లేట్లలో వేశారు. వేస్తే మొట్టమొదటిగా రుచి చూసిన వ్యక్తి అంటాడు కదా, బోధకుడా, దైవజనుడా, ఈ యొక్క ఆహారంలో ఏమున్నదంటే విషమున్నది అంటున్నాడు.
ప్రిలారా గమనించండి, ఆ వ్యక్తి తెలియక చేశాడు ఆ పని. అయితే ఆ కూర మొత్తం ఏమైందంటే పాడైపోయింది. ప్రిలారా గమనించండి, ఆ కూరంతా పాడైపోయింది. వెంటనే ప్రిలారా అక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడంటే కొంచెము పిండిని, అంత పిండిని తీసుకొని ఆ పిండిని ఆ యొక్క కూరగిన్నెలో వేసినప్పుడు కూర రుచికరముగా మార్చబడింది. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవరునూ ఈ కూరలో జబ్బు లేదని చెప్పారు. ప్రిలారా అయితే గమనించండి, ఒక విషయంలో జరిగినటువంటి మనం గ్రహించవలసినటువంటి మాట ఏమిటంటే ఇక్కడ అందరూ కూరలు కోసుకొని వచ్చారు. అందరితో పాటు ఒక వ్యక్తి కూడా కోసుకొని వచ్చాడు కూర. అదేమిటంటే వెర్రి ద్రాక్ష తీగలు. ప్రిలారా చూడండి, అందరూ కలిసి అన్ని కూరలు కోసుకొని వస్తే అతను కూడా తన చెంగు నిండా కోసుకొని వచ్చాడని లేఖనంలో రాయబడి ఉన్నది. అతను తీసుకొని వచ్చినటువంటి ఆ ఆకు ఏం చేసిందంటే కూర మొత్తాన్ని పాడు చేసింది. ప్రిలారా చూడండి, ఒక వ్యక్తి తీసుకొని వచ్చి వేసినటువంటి ఆ యొక్క తీగల వలన, ఆ యొక్క ఆకు వలన, ఇదిగో మిగతా వాళ్ళు పోగేసుకొని వచ్చినటువంటి ఆ మంచి కూర అంతా ఏమైందంటే పాడైపోయింది. ప్రిలారా, అలాగే ఆత్మీయ జీవితాలలో కొద్ది బుద్ధిహీనతే మన ఆత్మీయ జీవితాలను ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ప్రిలారా, చేయకూడని క్రియలు జరిగించటం, మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, చూడకూడని వాటిని చూడటం, గ్రహించకూడని వాటిని గ్రహించటం, ప్రిలారా ఆత్మీయ జీవితాలలో చిన్న చిన్న విషయాలే మన ఆత్మీయ జీవితాలను ఏం చేస్తున్నాయంటే పాడు చేస్తూ ఉన్నాయి. ఇదిగో అందరూ ఆ కూరలు కోసుకొని వచ్చారు కదా, ఆ ఒక్క ఆకే ఏం చేసిందంటే మిగతా ఆకులన్నిటికీ విషం ఎక్కేలాగా చేసింది. మిగతా ఆకులు, మంచి ఆకులన్నీ ఏమైనాయండి, పాడైపోయినాయి. అంటే ఎన్నాళ్ళు నువ్వు కట్టుకున్న ఆత్మీయ జీవితం మొత్తం ఏమవుతుందండి? ఒక చిన్న తప్పు దేవుని సన్నిధిలో జరిగించడం వలన ఎన్నాళ్ళు నువ్వు కట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితం మొత్తం పాడైపోతుంది. కాబట్టి ప్రిలారా, ఆత్మీయ జీవితాలలో కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని గనక విడిచిపెడితే దేవుడు ఆత్మీయ జీవితాల్లో మహత్కార్యములను జరిగించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రిలారా, సంపూర్ణత మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా అవసరమైనది. సంపూర్ణత ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది. సంపూర్ణత దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు కలుగజేస్తుంది. సంపూర్ణత దేవుని యొక్క బలాన్ని మన శరీరాల్లోనూ, మన జీవితాల్లోనూ, మన పనుల్లోనూ, మన కుటుంబాల్లోనూ ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నది. కాబట్టి ఆత్మీయ జీవితాల్లో ఎల్లవేళలా మనం ఏమి కలిగి జీవించాలంటే సంపూర్ణతను కలిగి జీవించాలి. ప్రిలారా, 18వ కీర్తనలో దావీదు ఒక మాట అంటున్నాడు, చివరి మాట చూడండి, 18వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. అంటే సంపూర్ణతను కోరుకుంటున్నాడు. ఇక్కడ భక్తుడు దేనిని కోరుకుంటున్నాడంటే సంపూర్ణతను కోరుకుంటున్నాడు. తన హృదయ ధ్యానం, తన మాటలు, తన నడక, తన పడక, తన ప్రవర్తనంతా దేవునికి అంగీకారము అవ్వాలని కోరుకుంటున్నాడు. సంపూర్ణతను కోరుకుంటున్నాడు దావీదు. ప్రిల్లారా, ఇదిగో దేవునికి మన ఆత్మీయ జీవితం ఎప్పుడు అంగీకారముగా మార్చబడుతుంది, మన ఆత్మీయ జీవితం ఎప్పుడు దేవునికి ఇష్టంగా మార్చబడుతుందంటే సంపూర్ణత మనము కలిగి జీవించినప్పుడు. సంపూర్ణత మనలో ఉండాలి. ప్రిల్లారా, ఇజ్గియా అంత గొప్ప ప్రార్థన పరుడు. ఒక క్షణము కొద్ది నిమిషాలు ప్రార్థించగానే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు కదా. చిన్న తప్పు శత్రు సైన్యాన్ని తీసుకొని వచ్చి తన బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఆ బలాన్ని తన దగ్గర నుంచి తీసివేస్తున్నాడు. ఇదిగో చూడండి, అందరూ మంచి కూరలు పోగేసుకుని వచ్చారు. ఒక్క వ్యక్తి తీసుకుని వచ్చినటువంటి ఒక్క కూర వలన ఆ మంచి కూరలన్నీ విషం పాకిపోయినాయి. ఇలారా ఆ సందర్భంలో ఇదిగో ఎలీషా గారు చేసినటువంటి పని, అంత పిండిని వేయగానే ఇదిగో ఆ యొక్క వంట మొత్తం మళ్ళీ రుచికరముగా మార్చబడింది. ఆ పిండి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవుని యొక్క మాట మన హృదయంలో ఉంటే, ఆయన మన హృదయంలో ఉంటే ఇదిగో విషపూరితముగా ఉన్నటువంటి మన జీవితాలు మార్చబడతాయి. ప్రిలారా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో
ఇదిగో ఆత్మీయ జీవితమును ఇదిగో ఆయన సన్నిధిలో బలపరుచుకుంటున్నాం మనము, కట్టుకుంటున్నాం మనము. ప్రియులారా, సంపూర్ణత కలిగి జీవించాలి. దావీదు అంటున్నాడు కదా, అయ్యా నా నోటి మాట నా హృదయ ధ్యానము నీకెంతో ఇష్టముగా ఉండునుగాక. ప్రియులారా, ఇదిగో దావీదుకు వలె మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో వేడుకున్నాం. అయ్యా కొద్ది కొద్ది బుద్ధిహీనతలు మేము కలిగి ఉన్నాం, మా బుద్ధిహీనతలు తీసివేయినాయినా. అయ్యా చిన్న చిన్న లోపాలు మాలో ఉన్నాయి, తీసివేయండి నాయన. దావీదుకు వలె ప్రార్థిస్తూ ఉన్నాం, మమ్మలను బలపరచయ్యా. దావీదుకు వలె మొరపెడుతూ ఉన్నాం, మమ్మలను స్థిరపరచయ్యా. ఇదిగో మాలో ఉన్నటువంటి లోపాలు తీసివేయ్యా. మా నోటి మాట, ఇదిగో మా హృదయ ధ్యానం, ఇదిగో సమస్తము నీకు అంగీకారంగా ఉంటే మా ఆత్మీయ జీవితాలు బలపడతాయని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం. కొద్ది కొద్ది బుద్ధిహీనతలను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో బలవంతులముగా మార్చబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రిలరా, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, పరిశుద్ధుడా, మహాగణుడా, ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతి అయ్యా. ఇదిగో నా తండ్రి, కొద్ది బుద్ధిహీనత మా జ్ఞానమును, ఇదిగో నీ సన్నిధిలో మేము కలిగి ఉన్నటువంటి ఘనతను తేలగొడుతుంది ప్రభువ. త్రాసులో ఉంచినప్పుడు ప్రభువ ఎంతో ఘనత ఎంతో జ్ఞానము నీలో సంపాదించుకున్నప్పటికీ, ఎంతో ప్రార్థనా పరులం అయినప్పటికీ, ఎంతగానో ఆరాధన చేసేవారం అయినప్పటికీ, ఎంతగానో నేను స్తుతించేవారం అయినప్పటికీ, ఎంతగానో నీలో బలపరచబడుతున్న వారం అయినప్పటికీ, అయా దానిని ఓ పక్క త్రాసులో ఉంచి, కొద్ది బుద్ధిహీనతను ఓ పక్క త్రాసులో ఉంచితే ఇదిగో బుద్ధిహీనతే తూగుతుంది, ఇదిగో జ్ఞానము ఘనత తేలిపోతుంది ప్రభువ. అయా ఇదిగో నా తండ్రి, దావీదు అంటున్నాడు కదా, నా నోటి మాట నా హృదయ ధ్యానము నీకు అంగీకారమగునుగాక. అవునయ్యా, మా ఆత్మీయ జీవితాలు నీకు అంగీకారముగా మార్చబడాలి. మాలో కలిగి ఉన్నటువంటి ఇదిగో నా తండ్రి, ప్రతి చిన్న విషయాలను చిన్న లోపాలను యేసునామములో తీసివేయమని అడుగుచు ఉన్నా. ఇదిగో నీ మాటలు విని ఇదిగో నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ఇదిగో ఈ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువ. నీ మాటలు విని ఇదిగో నా తండ్రి కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించమని అడుగుచు ఉన్నాను. నీ బిడ్డలలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను యేసునామములో తీసివేయమని అడుగుచున్నాను. నీ కృపలు ఆదరించండి ప్రభువ, బలపరచండి, మీ నామమునకు మహిమ తెచ్చుకునమని అడుగుతున్నాను. అయా ఈ కొద్ది కొద్ది లోపాలు నీ ప్రత్యక్షతను మాకు దూరం చేస్తూ ఉన్నాయి. ఈ కొద్ది కొద్ది లోపాలు ప్రభువ నీ వెలుగును మాకు దూరం చేస్తూ ఉన్నాయి. ఈ కొద్ది కొద్ది లోపాలు ప్రభువ ఆత్మీయ జీవితాల్లో మేము పొందుకోవాల్సినటువంటి ఫలాలను పొందుకోలేకపోతూ ఉన్నాం. ఈ కొద్ది కొద్ది లోపాలు వలన ఎంతగానో ప్రభు ఆత్మీయ జీవితంలో ఇదిగో నా తండ్రి నీ నుండి పొందుకోవాల్సినటువంటి మేళ్లను పొందుకోలేకపోతూ ఉన్నా ప్రభువా. ఇదిగో ఈ దినము నీ మాటలు వినటువంటి నీ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. ఈ చిన్న చిన్న లోపాలను విడిచిపెట్టి నీలో మరింతగా ఆత్మీయతలో ముందుకు కొనసాగుటకు శక్తిని అనుగ్రహించమని, ఆశ్చర్య కార్యములు మహిమ కార్యములు నీ బిడ్డలతో ఉంచమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిలరా, మీ అందరికీ మరి ఒక మారు నా హృదయపూర్వక వందనాలు. ప్రిలరా, మా మినిస్ట్రీ జీజస్ గాస్పెల్ మినిస్ట్రీ తెనాలి పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నాం. మా మినిస్ట్రీ కొరకు, సంఘం కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నది గమనించండి, మీరు ఫోన్లు చేయండి. ప్రార్థనా కర్రలకు అవసరతలకు మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థనలు చేస్తాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.